థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడితే అందంగా ఉన్నారు, తెలుగు మాట్లాడితే ఇంకా అందంగా ఉన్నారు. బట్ ఐ యామ్ గోనా స్పీక్ మోర్ ఇన్ మేబీ ఇన్ ఫ్యూచర్. యా యా, శాకుంతలం తర్వాత ఆ సక్సెస్ తో తెలుగు కూడా వచ్చేస్తుంది మీకు, సక్సెస్ తో పాటుగా. అండ్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్. నౌ ఐ రిక్వెస్ట్ దిల్రాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. శాకుంతలం యాక్చువల్ గుణశేఖర్ గారు 2020లో తన వర్క్ స్టార్ట్ చేసి నాకు 2020లో ఇన్పియడం జరిగింది. సో ఆల్మోస్ట్ గుణశేఖర్ గారి 3 సంవత్సరాల హార్డ్ వర్క్ శాకుంతలం. సార్, ఐ నో మీరు ఈ సినిమా గురించి ఎన్ని రకాలుగా అంటే డాటర్ని ప్రొడ్యూసర్ని కూడా చేస్తున్నారు కాబట్టి డబుల్ బర్డెన్ అయింది. నేను ఎంటర్ అయ్యాక 3 అయింది వరకు నా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటికీ. సో 3 ఇయర్స్ జర్నీ ఒక మంచి సినిమా తయారవ్వడానికి. థ్యాంక్ యూ సార్, మనము మీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఆడియన్స్ సినిమా చూసే వరకు దాన్ని నెక్స్ట్ సినిమాకు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ అబౌట్ సమంత, సో జాను కాదులే శాకుంతలం. సో ఈ స్టోరీ గుణశేఖర్ గారు నాకు అన్న తర్వాత ఎవరిని అనుకుంటున్నాము ఏంటి అని డిస్కషన్ వచ్చిన తర్వాత సమంత అయితే చాలా బాగుంటుంది సార్ ఈ కథకి అని ఇద్దరం అనుకోవడము, సమంత గారిని అప్రోచ్ అవ్వడము. సమంత గారి కథ విని సార్ చాలా బాగుంది కానీ విజువల్ ఎలా వస్తుంది, ఇదంతా ఎలా వస్తుంది అంటే విజువలైజేషన్కు సమంత గారికి టైం పట్టింది. బట్ ఇజ్ ఏ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా నచ్చేసింది సార్, చాలా బాగుంది నేను చేసేస్తాను అని. బట్ ఆ క్వశ్చన్ మార్క్ సామ్కు అది ఉండిపోయింది, విజువల్గా ఏదన్నా చూసే వరకు ఎలా ఉంటుంది అని. విజువల్గా చూసిన తర్వాత ఫోన్ చేసింది, సార్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ గారు ఏం చెప్పారో స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు, విజువల్స్ కూడా ఇస్ ఎ మైండ్ బ్లోయింగ్ సార్, నా క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయింది సార్, చాలా బాగుంది సార్, ఐ సూపర్ సార్, ఇంతే నాకు ఫోన్లో. థ్యాంక్ యూ సామ్. అంటే ఒక సినిమాని కథతో పాటు విజువలైజేషన్ చేయడం అనేది డైరెక్టర్ పని. డైరెక్టర్ ఈ సినిమాని ఎలా చూశాడనేది ఇప్పుడు మీరు ట్రైలర్లో చూశారు. అంటే గుణశేఖర్ గారికి ప్రీవియస్ సినిమాల ఎక్స్పీరియన్స్, ఎలా ఈ సినిమాని ఆడియన్స్కు చూపించాలనుకున్నాడు, ఈ కథ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఆ శాకుంతల దుష్యంతం స్టోరీ ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారని ఆయన విజువల్కి హోల్ టీమ్ కష్టపడి ఈరోజు అవుట్పుట్ వచ్చింది. మీరు చూసిన ట్రైలర్ దానికి మెయిన్ సామ్, అంటే ఆ శాకుంతలం క్యారెక్టర్ కరెక్ట్గా జర్నీ దొరకలేదు అనుకోండి, ఏదో విజువల్ ఉంటుంది కానీ ఎమోషన్ మిస్ అవుద్ది. బట్ డైరెక్టర్ అనుకున్న దానికి సమంత ఇచ్చిన ఎమోషనల్ జర్నీ ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ సూపర్. రేపు థియేటర్లో ఆడియన్స్ శాకుంతలం క్యారెక్టరే, జర్నీ ఉంటుంది సినిమా అంతా. దానికి ఇందాక సెకండ్ హోమ్ అని అనౌన్స్ చేసేసాడు మన హీరో. ఆ సినిమాకు శ్యామ్కు శకుంతలం క్యారెక్టర్కి ఏం సపోర్ట్ అయితే ఇవ్వాలో దుష్యంతుడుగా ఆయన ఇచ్చారు. ఇలా అందరూ ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తెస్తున్నాం. సో భరతుడు క్యారెక్టర్ వేయాలి, చాలా డైరెక్టర్ దాంట్లో చాలా వెరీ స్మార్ట్, బన్నీని మళ్ళీ వెళ్ళిపోయి పటాయించేసి ఒక్క సిట్టింగ్లో ఓకే చేసుకొని వచ్చి సార్ అర్హా చేస్తుంది సార్ అని. సో అది ఓన్లీ డైరెక్టర్ క్రెడిట్ అది. సో అర్హాన్ని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఏ భరతుడుగా ఒక మంచి ఎలిమెంట్. మీరు విజువల్ చూశారు, ఈ సినిమా ఇస్ ఏ యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా నేను ఈ మధ్య వారీసు అండ్ రామ్ చరణ్ శంకర్ గారిది ప్యాన్ ఇండియా చేస్తున్నాను. ఇది ఒరిజినల్ ప్యాన్ ఇండియా అయింది, 5 లాంగ్వేజెస్లో ఈ సినిమాని, 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ, 5 లాంగ్వేజెస్లో ఫస్ట్ టైం మేము ఈ సినిమాని ఇలా తీసుకెళ్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఇవాళ సినిమా గ్లోబల్ అయిన తర్వాత ఇలా సినిమా రెడీ చేసి తీసుకెళ్లడం అనేది. సో తొందరలోనే ఫుల్ సినిమా మీరు చూడబోతున్నారు, ఒక బ్యూటిఫుల్ ఎపిక్ ఫిల్మ్ ఇది. సో ఓల్ యూనివర్సల్ ఆడియన్స్కు నచ్చేలాగా ఈ సినిమా రెడీ అయింది. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ సమంత, వాళ్ళిద్దరికే నేను క్రెడిట్ ఇస్తాను. మేము ఎంత ఉన్నా ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అస్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో విజువల్ వండర్స్ అంటూ ఉంటాం మనం రీసెంట్గా ఈ మాట వింటున్నాం, ఆయన ఎప్పుడో మొదలు పెట్టేశారనమాట.